సార్ హాయ్ సార్. చెప్పండి సార్, మీ పేరు? రవి కుమార్. సార్, ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమి కలిపి వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. 5 సంవత్సరాలు పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ ఏం బాగాలేదండి. వాలంటీర్స్ మొత్తం ఎలక్షన్లకు మొత్తం వాళ్ళే ప్రచారం చేస్తారు. మొత్తము చంద్రబాబు నాయుడు వస్తే మంచి బెస్ట్, ఎందుకంటే హైదరాబాద్ కూడా ఇంతకుముందు డెవలప్ చేసిపోయాడు. మొత్తము ఐటీ మొత్తం ఆయన చేసిండు. ఆయన ఉంటే అడ్మినిస్ట్రేషన్ 100% పర్ఫెక్ట్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాయి కదా సార్, దీని గురించి ఏం చెప్తారు? సర్వేలు చెప్తే లాస్ట్ మూమెంట్లో వచ్చేది చంద్రబాబు నాయుడు వస్తాడు. సార్ వైసీపీ అంటే యాక్చువల్లీ అక్కడ నాకు ఎన్ని సీట్లు మొత్తం తెలియదు, చెప్తుంది అనమాట చెప్తాను నేను. వైనాట్ 175 అన్నారు కదా సార్, వాళ్ళు రాదు కానీ ఆయన మెజార్టీ కూడా రాదు. అందులో షర్మిల మేడం కూడా వచ్చింది, ఆమె కూడా కొన్ని కొట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఈసారి కంపల్సరీ వస్తాయి ఆయనకి. ఏంటంటే పిచ్చిని ఇంటింటికి పంపిస్తుంది కాబట్టి వాళ్ళకేం తెలియదు, అలాగే అందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ పీపుల్స్ స్టూడెంట్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళిద్దరికీ కంపల్సరీ ఈసారి గ్యారంటీగా. వైసీపీ వల్ల అభివృద్ధి చేసామని చెప్పేసి అంటున్నారు కదా సార్, అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? ఏం చేశారు? ఒక ఐటీ కంపెనీ వచ్చిందా, ఒక సెక్రటరీ ఉందా, సరిగా ఏం లేదు. ఆడ మూడు రాజధాని విషయంలో మీరు ఏకీభవిస్తారు సార్? యాక్చువల్గా రాజధాని విజయవాడలో ఉండాలి. కర్నూలు నుంచి వైజాగ్ వరకు పోతారా రాజధానికి? విజయవాడ అంటే మధ్యలో ఉంది, అది అక్కడ ఉండొచ్చు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది సార్ గులకరాయ్తో, లాస్ట్ టైం కోడిగత్తూ తెలంగాణ మాది. లోకేష్ గారు మంగళగిరి నుంచి సార్ విజయ అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఆయన కొన్ని ఈసారి మంచి వర్క్ చేస్తున్నాను. ఎప్పుడైతే సార్ మార్పు వస్తుందని కోరుకుంటున్నారా? 100% చంద్రబాబు నాయుడు వస్తాడు, మార్పు వస్తుంది. సార్ మీ పేరు? కరుణాకర్ అండి. సార్, ఏపీలో అయితే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయినాయి, ప్రచారం అయితే ఎవరు తగ్గట్లేదు. ఒక పక్కన ఎన్డీఏ కూటమికి వస్తున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు, సింహంలా అంటున్నారు. ఆయన 5 సంవత్సరాలు పరిపాలన అభివృద్ధి చూసుకుంటే మీరు ఏం చెప్తారు? ఓవరాల్గా చూస్తే నాకు తెలిసినంత వరకు అయితే పరిపాలన మంచిగా ఉంది అని అంటున్నారు. కాకపోతే ఎస్పెషల్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ రోడ్లు బాగాలేవు అంటున్నారు. ఆయన హాస్పిటాలిటీ మంచి ఫెసిలిటీస్ కల్పించాడు, ప్లస్ ఎడ్యుకేషన్, ఈ రెండు వీటి మీదనే ఫోకస్ చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ ఆయనే సీఎం అవుతాడు అనేటువంటి ఉద్దేశం నాది. మరి సర్వేలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి, అది అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు అంటున్నారు, బట్ సర్వే నిజం అవుతుంది అంటున్నారు కొంతమంది. సర్వేలు అన్నీ నిజం కావు, కాకపోతే ఇంటర్నల్గా టీడీపీ మీద జనసేన మీద అభిమానం ఉన్నా కానీ ఓవరాల్గా వచ్చేసరికి చివరికి వచ్చేసరికి జగన్కే ఓటేస్తారనేటువంటిది నా అభిప్రాయం. మూడు రాజధాని విషయంలో మాట ఇచ్చి ప్రామిస్ చేసి మాట తప్పేశారని చెప్పేసి అంటున్నారు, మీరు ఏం చెప్తారు? మూడు రాజధానులు అంటే అందరికీ అవైలబుల్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మూడు రాజధానులు అన్నాడు. సో ఎక్కడ ఉన్నా కానీ ఒక సింగిల్ రాజధాని అయినా కానీ అందరికీ అవైలబుల్గా ఉంటేనే మంచిది అనేటువంటిది నా ఉద్దేశం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయనకి ఎంత మెజార్టీ రావచ్చు? సార్ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? మెజారిటీ గెలవచ్చు కానీ మెజారిటీ అనేటువంటిది తక్కువ మెజారిటీతో గెలుస్తాడనేటువంటిది నా ఉద్దేశం అన్నమాట. ఎందుకనంటే అక్కడ ఏంటిది అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే ఎక్కువగా ఆమె లోకల్ క్యాండిడేట్ అయి ఉంటుంది. తర్వాత ఈయన ఎప్పుడు చూసినా హైదరాబాద్లోనే ఉంటాడు. సో కాబట్టి ఎక్కువ ప్రియారిటీ వైఎస్ఆర్కే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట లోకల్ ప్రజలు. అలాగే వైసీపీలో కొంతమంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు సార్, మన కొడాలి అని చూసుకోవచ్చు, పెర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, రోజా. సార్ వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలుస్తారండి, కంపల్సరీ గెలుస్తారు. కాకపోతే క్యాండిడేట్స్ మార్చిన దగ్గర కొంచెం అవకాశాలు ఉండకపోవచ్చు. వీళ్ళు ఫైర్ బ్రాండ్ కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా లోకల్ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు కాబట్టి వీళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తారు, గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడులో చాలా చేంజ్ వచ్చింది, ఆయన ప్రత్యర్థులతో కూడా కొంచెం గట్టిగా తీయడం సమాధానం చెప్తున్నారు, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? మేబీ ఆయన ఈసారి గెలవచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే కొంచెము లాస్ట్ ఇయర్ ఆయన ఓడిపోయిండు. ఈసారి ఒక అవకాశం ఇద్దామనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉండొచ్చు. సో కాబట్టి ఆయన గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ గారు హిందీపూర్ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన అల్లుడు చిన్నల్లుడు గారు భరత్ గారు వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు, వాళ్ళ విజయ అవకాశం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? వాళ్ళకు కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈయన పొలిటీషియన్ ప్లస్ సినిమా ఇండస్ట్రీ కదా. సో కాబట్టి ఆయన అభిమానంతో ఎక్కువ ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. గులకరాయ్తో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది గత వారం క్రితం, ఆ దాడిని ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే ఇది లాస్ట్ టైం కోడిగత్తి రామాలకి ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం చేసిన ఒక చిన్న స్టంట్ అని చెప్పేసి అంటున్నారు, మీరు ఎలా చూస్తారు దాన్ని? లేదు, అది స్టంట్ అయితే ఏమి కాదు, అది జనరల్గా ఎవరికైనా జరిగి ఉండవచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి అది దీంట్లో గెలవడానికి ప్లాన్ అనేది మాత్రము అబద్ధము.
సో అక్కడ ఇన్సిడెంట్ అది కావాలని కొట్టవచ్చు, అనుకోకుండా తగలొచ్చు, ఎట్లానైనా తగలొచ్చు. సో కాబట్టి ఇది గెలవాలనేటువంటి ఉద్దేశంతో చేసిందైతే కాదు, అది జనరల్గా జరిగినటువంటి అంశం అన్నమాట. మీరు రెండు పార్టీ మేనిఫెస్టోలు అబ్జర్వ్ చేసి ఉంటారు, మీకు ఏమైనా కొత్తగా పాయింట్లు అనిపించిందా? లేదు లేదు, కొత్తగా అనిపించిన పాయింట్ లేదు లేదు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి దాన్ని కొంచెము బెటర్గా చూపిస్తున్నారే తప్ప, వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసి ఓన్గా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మాత్రం ఏమి లేదు. సో టోటల్గా చెప్పాల్సింది ఏంటిది, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండే ఇంపార్టెంట్, ఈ రెండింటి మీద ఎవరూ ఏమీ మాట్లాడలేదు. సో ఇవి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ స్కూళ్ళ లాగా గవర్నమెంట్ స్కూల్ చేశాడు. కావాల్సినటువంటి ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇవన్నీ అవైలబుల్గా తీసుకొచ్చాడు. దీనిపై వీళ్ళు కొత్తగా చేసినటువంటి మేనిఫెస్టో అయితే ఏం లేదు ఎడ్యుకేషన్ మీద. సో కాబట్టి ఆయనకే పిల్లలు చెప్తారు, కాలేజీ పిల్లలు చెప్తారు, స్కూల్ పిల్లలు చెప్తారు, వాళ్ళ ఇంట్లో మోటివేట్ చేస్తారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని, అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ని వాళ్ళు మోటివేట్ చేస్తారు. వాళ్ళకి అమ్మఒడి కావచ్చు, ఇంకా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి ఫేవరింగ్గా జరిగాయి. కాబట్టి వాళ్ళు కాకపోయినా పిల్లలకి లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులను ఏంటిది మోటివేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేటువంటిది నా ఉద్దేశం. వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు సార్? మేబీ రావచ్చు, అంటే 75 రాదు, కాకపోతే గెలుస్తాడు, సీఎం అవుతాడు. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్? అంటే ఇక ఓడిపోయాడంటే ఎన్ని, దానికి పర్సంటేజ్కి తక్కువ వచ్చినా కానీ ఓడిపోవాల్సింది కదా, 30-40 రావచ్చు అని నా ఉద్దేశం. మళ్ళీ జగనే వస్తాడని చెప్పేసి మీరు అయితే అంటున్నారు? పక్కా జగనే వస్తాడు అనేటువంటిది నా నమ్మకం.